హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఇది, ఎవరికైతే తెల్లబొల్లి సమస్య అంటే విటిలిగో సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, సో వాళ్లకు ఈ చక్కని చిట్కా అండి. సో దీన్ని యూజ్ చేసి వాళ్ళ యొక్క ఈ తెల్లబొల్లి సమస్యను పూర్తిగా నయం చేసుకోవచ్చు. సో అంతా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే నన్ను చాలామంది ఈ యొక్క వాళ్ళ రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్లో. ఈ యొక్క తెల్లబొల్లి సమస్యకు చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి ఈ చిట్కా గురించి చెప్పమని. సో ఈరోజు నేను మీకు ఈ చిట్కా గురించి చెప్పబోతున్నాను. సో దీన్ని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. అయితే ఇంకో విషయము, ఇప్పటి వరకు గనక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క వీడియోలోకి వెళ్దాము. అయితే ఎవరైనా సరే, అంటే ఈ తెల్లబొల్లి సమస్య అనేది దీర్ఘకాలికంగా, అంటే చాలా పాత తెల్లబొల్లి సమస్య అయినా సరే, తర్వాత అక్యూట్ అంటే రీసెంట్గా వచ్చిన తెల్లబొల్లి సమస్య అయినా సరే, ఈ యొక్క ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో, సో ఈ ఔషధాన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకు ఖచ్చితంగా ఈ తెల్లబొల్లి సమస్య అనేది నయం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఇది ఉసిరికాయ పెచ్చులు. ఓకే వర్స్, వీటిని ఉసిరికాయ పెచ్చులు అంటారు. సో అంటే వీటిని ఉసిరికాయలను ఎండబెట్టి, చూడండి, సో ఇవి గింజలు అన్నమాట, ఉసిరికాయ లోపల గింజలు. సో ఉసిరికాయలను ఎండబెట్టి వాటి యొక్క ఈ గింజలను తీసేసి ఈ పై పెచ్చులను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా పై పెచ్చులను తీసుకోవాలి ఉసిరికాయలను ఎండబెట్టిన తర్వాత. సో తర్వాత ఇవి తానికాయ పెచ్చులు, తానికాయ. సో తానికాయ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో సేమ్ తానికాయ కూడాము దీని యొక్క గింజ లోపల ఏదైతే గింజ ఉంటుందో, సో దాన్ని తీసేసి ఈ యొక్క పై పెచ్చులను తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇది కరక్కాయ పెచ్చులు, ఇవి కరక్కాయ పెచ్చులు అండి. ఓకే, సో కరక్కాయను సేమ్ దీనిలాగానే కరక్కాయను కూడా తీసుకొని మనం ఎండబెట్టి వాటి యొక్క గింజలను తీసేసి పై ఇది ఏదైతే ఉంటుందో, సో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కరక్కాయ పెచ్చులు. సో వీటిని ఏం చేస్తారు అంటే, ముందుగా ఈ యొక్క మూడు పదార్థాలను దేనికి అదే, ఈ కరక్కాయ పెచ్చులను, ఈ యొక్క తానికాయ పెచ్చులను, ఈ యొక్క ఉసిరికాయ పెచ్చులను దేనికి అదే కొద్దిగా కంచుట్లో వేసి, అంటే కంచుట్లో వేసి కొద్దిగా హెచ్వై అంటే లైట్గా వేడి చేయండి. ఓకేనా, సో అంటే మాడేలాగా కాకుండా లైట్గా వేడి చేయండి, అంటే కొద్దిగా గరం అయ్యేలా వేడి చేయండి. ఓకే, సో మరీ మాడేలా కాకుండా ఇవి ఏంటంటే కొద్దిగా హీట్ అయ్యేలాగా వేడి చేయండి. ఓకేనా, సో దేనికదే వేడి చేయండి ముందుగా. సో ఇలా వేడి చేసినటువంటి వీటిని, ఈ మూడింటిని మీరు చూర్ణాలుగా తీసుకోండి. ఓకేనా, సో చూర్ణాలు చేసేసుకోండి. సో దీని యొక్క నేను ఇప్పుడు మోతాదును చెప్పబోతున్నాను. ఓకేనా, ఉసిరికాయ పెచ్చులు 50 గ్రాములు, తానికాయ పెచ్చులు 50 గ్రాములు, కరక్కాయ పెచ్చులు 50 గ్రాములు. సో ఇలా మీరు మూడు 50 గ్రాములు తీసుకోండి. ఓకేనా, సో తీసుకున్న తర్వాత వీటి యొక్క చూర్ణాన్ని మీరు ఫైన్ పేస్ట్ ఏదైతే మన చూర్ణంగా కొడతారో, సో ఈ చూర్ణాన్ని తీసుకోండి. మొత్తం 150 గ్రాముల చూర్ణంలో మీరు ఇది వాయు విడంగాల చూర్ణం అంటారండి ఇది. సో మీకు చూపించడానికి ఇప్పుడు ప్రజెంట్ వాయు విడంగాలు నా దగ్గర లేవు, సో అందుగురించి మీకు ఇది చూర్ణం అనేది ఉంది, వాయు విడంగాల చూర్ణం అనేది ఉంది. సో దీని చూర్ణాన్ని చూపించడం జరుగుతుంది. సో వాయు విడంగాలు, ఓకేనా, వాయు విడంగాల చూర్ణాన్ని మీరు ఈ యొక్క 150 గ్రాముల చూర్ణంలో ఇది 25 గ్రామ్. ఓకేవా, సో 25 గ్రాము ఈ వాయు విడంగాల చూర్ణాన్ని కలపండి. సో దీనితో పాటుగా మీకు ఇది సైంధవ లవణం అండి. ఓకే, సో ఈ సైంధవ లవణాన్ని మీరు 25 గ్రామ్. ఓకే వివర్స్, సో మనము 150 గ్రాముల ఈ యొక్క ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ పెచ్చుల చూర్ణంలో 25 గ్రాముల వాయు విడంగాల చూర్ణము, 25 గ్రాముల సైంధవ లవణం. సో సైంధవ లవణాన్ని కూడా కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో ఈ 5 రకాల చూర్ణాలను మీరు బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి, ఒక గ్లాస్ సీసాలో భద్రంగా పెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసే పద్ధతి, యూజ్ చేసే విధానం. సో డైలీ మార్నింగ్ పరిగడుపున, ఓకే వర్స్, సో డైలీ మార్నింగ్ పరిగడుపున 1/2 టీ స్పూన్ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపి
తాగాల్సి ఉంటుంది. సో దాంతోపాటుగా రోజు రాత్రి పడుకునే ముందు 1/2 టీ స్పూను గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగాల్సి ఉంటుంది. సో ఇలా మీరు కంటిన్యూగా మీరు ఈ యొక్క ఔషధాన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఏదైతే ఈ తెల్లబొల్లి సమస్య ఎంత దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటిదైనా సరే మీకు ఈ తెల్లబొల్లి అనేది నిర్మూలన జరగడం అనేది ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని మీరు ఈజీగా ఇంట్లో ఉండే తయారు చేసుకోవచ్చు. సో మరిన్ని ఇట్లాంటి ఔషధాలను తర్వాత గృహ చిట్కాలను సో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఇట్లాంటి మరిన్ని నా యొక్క వీడియోస్ కోసం మంచి వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా అప్డేట్ రావడం అనేది జరుగుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వ్యూవర్స్.